సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టికెట్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సుముఖంగా ఉన్నారని అన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్. ఈరోజు వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వేములవాడ నుండి ఎమ్మెల్యేగా రమేష్ బాబు బరిలో ఉంటారని స్పష్టం చేశారు. ఆత్మీయ సమ్మేళనాల పూర్తి బాధ్యత ఎమ్మెల్యేలపైనే సీఎం కేసీఆర్ పెట్టారని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుతో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, జడ్పీటీసీలు రవి, మీనయ్య తదితరులు పాల్గొన్నారు. 17,000 ఇది ఎవరు చెప్పారండి? నేను చెప్పలేదు. పార్లమెంట్లో క్వశ్చన్ రేజ్ అయితే నిన్నగాక మొన్న పార్లమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ఒక ప్రశ్నకు జవాబు చెప్పారు. బహుశా మీరు అందరు కూడా వాట్సాప్లో బాగా సర్క్యులేట్ అవుతుంది. తిరగకపోతే నేను ఇప్పుడే మళ్ళీ పెడతాను, మా ఎమ్మెల్యే గారు పిఏకి పెడతాను, మీరు అందరు చూడాలి. ఏ రాష్ట్రం 2014లో ఎంత ఉండే 2022లో ఎంత ఉన్నది అనేది చూపించారు. ఇది ఎవరు చెప్పినారు? బీఆర్ఎస్ పార్టీ చెప్తలేదు, మోడీ గారు చెప్తున్నారు. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలో సగటు మనిషి ఒక ఆదాయం. ఇది పార్లమెంట్లో క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు ఇచ్చినారు? బీజేపీ మంత్రి ఇచ్చారు పార్లమెంట్లో, అదే వారు ఇంతకుముందు ప్రస్తావించారు. ఇవన్నీ అంటే ఇది గొప్పగా ఇలా సగటు కరెంటు వాడకం పర్ క్యాపిటా కన్జంప్షన్, కరెంటు ఒక వ్యక్తి రోజు ఎంత ఉపయోగించుకుంటున్నాడు దాన్ని తీస్తే దేశంలో మొదటి వరుసలో ఉన్నాం. ఇవాళ గ్రామీణ ప్రాంతాల కూడా కరెంటు ఇవాళ రైతులు కానీ సామాన్య ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. కరెంటు బిల్లులు కడతారు ఇళ్ళలో, మీరు జ్ఞాపకం ఉంచుకోండి. బావి బిల్లులు మోటార్ల కాడ ఫ్రీయే. ఎట్లా కడుతున్నాడు మరి రైతు? గ్రామీణ ప్రాంతాలు ఎట్లా కడుతున్నాడు అంటే ఆ శక్తికి ఎదిగిండు. ఇలా ఫ్యాన్లు, కరెంటు, ఫ్రిడ్జులు, టీవీలు ఇలా గ్రామీణ ప్రాంతాలకు వచ్చినాయి. మనం చెప్పుకోవాలండి, జరిగింది జరిగినట్టు చెప్పకపోతే ఎట్లా? ఇవన్నీ కూడా మేమందరం కూడా ఈ మా పార్టీ ఈ సమావేశాలు ఎందుకు పెట్టిందంటే ఆత్మీయ సమ్మేళనాల పట చర్చించుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. ఇంకేం జరగాలి, ఇంకేం చేస్తే బాగుంటుంది, చేసిన వాటిపైన ప్రజల స్పందన ఎట్లున్నది. మా కార్యకర్తలు, మా పార్టీ నాయకులు నేను ఇంతకుముందు చెప్పినట్టు గ్రామంలో సామాన్యమైనటువంటి ప్రాథమిక సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు లక్షలలో ఉన్నారు. ఎన్నిక కాబట్టి వాళ్ళు వేలల్లో ఉంటారు. వీళ్ళందరూ కూడా మేము కలిసి మాట్లాడుకుంటున్నాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇవాళ 5 జిల్లాలో ఉన్నది. కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా, సిద్దిపేట జిల్లా, హన్మకొండ జిల్లా. ఈ 5 జిల్లాలోపట కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. నేను హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి కమలాపురం, ఎలకతుర్తి, భీమదేవరపల్లి కలిసి మొదలు పెడితే ఇటు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కతలాపూరు, మేడిపల్లి, అదేవిధంగా భీమారం, ఈ 3 మండలాలు జగిత్యాలు ఉన్నాయి. సిద్దిపేటలో పట హుస్నాబాదు, కోయహెడ బెజ్జంకి, అక్కన్నపేట అవి ఉన్నాయి. ఇంకా మిగతా కరీంనగర్ జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాలు ఉన్నాయి, ఎక్కువ భాగం మండలాలు. ఇవన్నీ తిరుగుతున్న సందర్భంలో పట పెద్ద ఎత్తున స్పందన అండి. మా కార్యకర్తలు అతి బ్రహ్మాండంగా ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం లోపల ఇలా సమావేశాలకు హాజరవుతున్నాం. ఉదయం పూట మీటింగ్ పెట్టుకుంటున్నాం, ముఖ్యులు మాట్లాడుతున్నారు, భోజనాలు చేస్తున్నాం. మరి శాసనసభ్యులు మరి వాళ్ళతో కలిసి ఒక్కొక్క గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కూడా వాళ్ళు తీసుకొచ్చే సమస్యలు మాట్లాడుకుంటున్నాం. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అనవసరంగా ఇప్పుడు మా పార్టీ పైన బురద జల్లుతున్నారు. ఎవరు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. నేను ఈ నియోజకవర్గం నుంచి కాదు, మొత్తం రాష్ట్రం గురించి చెప్తున్నాను. అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు, పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఛేదించుకొని మా కార్యకర్తలు, మా నాయకులు, మా శాసనసభ్యులు పని విధానంతో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను, వచ్చే 2023 ఎన్నికలు
తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ 100 సీట్ల మెజార్టీతో గెలిచి ప్రభుత్వానికి వస్తున్నారు. ఆ విశ్వాసం మాకున్నది. శాసనసభ్యులు కూడా మేము మార్చమని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడం జరిగింది. కారణం ఏంటంటే అనవసరమైనటువంటి రాజధాంతం చేయడానికి మేము రాం. ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే చిన్నపాటి మార్పులు చేస్తానని చెప్పి వాళ్ళ శాసనసభ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. కాబట్టి బాధ్యతలన్నీ కూడా ఈ కార్యక్రమాలు చేయవలసిన బాధ్యతలన్నీ కూడా ఎమ్మెల్యేలకే అప్పచెప్పడం జరిగింది. నేను ఇది ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే అనవసరంగా ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు ఇస్తున్నారు కొంతమంది. ఈ ఎమ్మెల్యే పోటీ చేస్తాడా, ఈ ఎమ్మెల్యే పోటీ చేయడా, లేదా ఈయన టికెట్ వస్తుందా, ఆయన టికెట్ రాదా అనేటువంటి ఆలోచనలు అనవసరంగా మరి కొన్ని దిక్కుల మరి మాట్లాడుతున్నారు. ఎందుకంటే నేను రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరుగుతా కాబట్టి చెప్పిన కొంతమంది మీద కొన్ని జిల్లాలోపట లేనిపోని ఆరోపణలు చేసి వాళ్ళే సృష్టించి వాళ్ళే జవాబు చెప్పుకుంటున్నారు కొన్ని దిక్కులైతే. అవన్నీ కూడా అనవసరమైనటువంటి రాద్ధాంతాలు. మా పార్టీ లోపల ఈ సమావేశాలు ముఖ్యమంత్రి గారు పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఇదే. ఏది శాసనసభ్యులకి బాధ్యత చెప్పి మనకున్నటువంటి కార్యకర్తలందరినీ కూడా మమేకం చేసుకొని ముందుకు పోవాలని చెప్పి. మిత్రులారా, ఇది మొదటిసారి కాదు ఇలాంటి సమావేశాలు పెట్టాడు. మేము 2009 ఎన్నికల ముందు కూడా ఇట్లే పెట్టుకున్నాం.